ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు దెందులూరు మండలం గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో సంక్రాంతి క్రికెట్ క్రీడ సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసాంఘిక కళాపాలకు యువత దూరంగా ఉండాలని దెందులూరు మండలం ఎస్ఐ వీరాజు పిలుపు ఇచ్చారు. గోపన్నపాలెంలో రాబోయే సంక్రాంతి పండుగకు యువత జోదము, పేకాటలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతకు దెందులూరు ఎస్ఐ వీరాజు సూచించారు. బుధవారం గోపన్నపాలెం వ్యాయామ కళాశాల క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి క్రీడ సంబరాలను ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలతో దెందులూరు ఎస్ఐ వీరాజు మరియు గోపన్నపాలెం సర్పంచ్ కోటి నాగమల్లేశ్వరి కుమార్ బాబులు కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి క్రీడ సంబరాలు గోపన్నపాలెంలో నిర్వహించడం ఆనందదాయకమని, వచ్చే సంక్రాంతి పండుగకు పేకాట, గుండాట, జోదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఎవరైనా ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దెందులూరు ఎస్ఐ వీరాజు హెచ్చరించారు. 2 రోజుల పాటు ఈ క్రికెట్ క్రీడ సంబరాలు జరుగుతాయని, ఆసక్తి గల వారు గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో ఆర్గనైజర్స్ ను కలవాలని ఆయన చెప్పారు. ఈ ఆటల పోటీలలో సర్పంచ్ కోటి నాగమల్లేశ్వరి, స్థానిక నాయకులు కామకుమార్, ఏపీయూడబ్ల్యూజే దెందులూరు నియోజకవర్గ అధ్యక్షులు కొత్తపల్లి వంశీ కుమార్, గౌరవ అధ్యక్షులు శేఖర్, సభ్యులు చాట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. కాకి బాల్ తో మ్యాచ్ ఆడే రోజు కాకి బాల్ ఈరోజు దెందులూరు మండలం గోపన్నపాలెం పంచాయతీ పిఈటి కాలేజ్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా ఈరోజు మా జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల మేరకు ఓడిపందాలు, గ్యాంబ్లింగ్ ఏవైతే ఇల్లీగల్ గేమ్స్ ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ గేమ్స్గా గ్రామాల్లో యువతనే విడదారిని పట్టకుండా ఉండే విధంగా ఆల్టర్నేటివ్ గేమ్స్ని ప్రోత్సహించమన్న పిలుపు మేరకు ఈరోజు మన గోపన్నపాలెం సర్పంచ్ గారు, అదేవిధంగా ఉల్లింగల చందు వీళ్ళ సహకారంతో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఎవరైతే ఫైనల్గా గెలుపొందారో వారందరికీ కూడా మా సర్పంచ్ గారి చేతుల మీద, అదేవిధంగా నిర్వాహకుల చేతుల మీదుగా ఫైనల్ రోజుని వారికి తగ్గట్టుగా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతిని ఘనంగా ఆనందంగా ఉత్సాహంతో జరుపుకోవాలని, ఎటువంటి ఇల్లీగల్ ఈ కోడిపందాలు, గ్యాంబ్లింగ్ వైపు వెళ్లకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ.